నుండి రాజకీయం స్టార్ట్ చేసి మంత్రిగా పనిచేసి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పిసిసి చీఫ్ గా బాధ్యత నిర్వర్తించిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఈ మధ్య హస్తానికి హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేయగా ఈ విషయంపై రాహుల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోంది ఆయన్ను ఢిల్లీకి పిలిచినట్లుగా సోషల్ మీడియా కోడైకొస్తోంది అయితే రాహుల్ గాంధీ అభ్యర్థనను పొన్ను తిరస్కరించినట్లుగా వార్తలు వస్తున్నాయి గతంలో బీసీ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని రాహుల్కు ఇప్పుడు బీసీలు ఎందుకు గుర్తుకు వచ్చారని పొన్నాల ఘాటుగా ఆన్సర్ ఇచ్చారని తెలుస్తోంది కాంగ్రెస్లో ఏళ్ల నుంచి ఉన్నవారిని కనీసం పట్టించుకొని రాహుల్ గాంధీ పార్టీ వీడిన తర్వాత గుర్తుకు వచ్చారా అంటూ మండిపడినట్టుగా ప్రచారం జరుగుతుంది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ చూసినా పొన్నాలకు సంబంధించిన ఇదే వార్త తెగ వైరల్ అవుతుంది అయితే దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు ఈ వార్తల్లో నిజం లేదని ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు తనకు ఎవరు ఫోన్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ సేవ చేసిన పార్టీలు అనేక అవమానాలు భరించి రాజకీయ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు బీసీలను చీడ పురుగులను చూసినట్లుగా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంది అని విమర్శించారు ఇలాంటి చిల్లర ప్రచారాలకు ప్రభావితమయ్యే వ్యక్తిని కాదని పొన్నాల వార్తను తిప్పికొట్టారు దీంతో వైరల్ ప్రచారానికి ఏండ్ కార్డ్ పడినట్లుగా అయింది